హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే 2019 డిసెంబర్ 19వ తేదీన మూడు రాజధానులకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మూడు రాజధానుల బిల్లును ముందుగా 2020 జనవరి 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత 2020 జూన్ 16వ తేదీన రెండోసారి కూడా శాసనసభ ఈ బిల్లును ఆమోదించడం జరిగింది. కానీ అప్పటి శాసనసభ మండలి ఈ బిల్లును ఆమోదించకపోవడంతో మండలి చైర్మన్ తన విశిష్ట ఆదేశాలను ఉపయోగిస్తూ ఈ బిల్లును విస్తృత పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగింది. కానీ అప్పట్లో ఈ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో ఈ బిల్లును 2020 జూలై నెలలో గవర్నర్ ఆమోదం కోసం పంపడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు జూలై 31వ తేదీన దీన్ని ఆమోదించడంతో ఈ బిల్లు చట్టంగా మారడం జరిగింది. అయితే ఈ బిల్లుకు సంబంధించి అనేక అభ్యంతరాలు చేస్తుండటంతో పిటిషన్లు వేయడంతో నవంబర్ 15వ తేదీ నుంచి రోజువారీ విచారణ ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఒక సమాచారం రావడం జరిగింది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలియజేయగా దీనితో బిల్లు ఉపసంహరించుకునే అంశాన్ని పూర్తిగా స్పష్టతతో చెప్పాలని సూచించగా అసెంబ్లీ సమావేశాల విరామంలో మంత్రిమండలి సమావేశం జరుగుతుందని ఆ తర్వాత ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియజేయడం జరిగింది. బిల్లు ఉపసంహరించుకున్నట్లు కోర్టుకు స్పష్టం చేసిన అడ్వకేట్ జనరల్ తదుపరి రాజధాని బిల్లు ఎలా ఉండబోతుంది, కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తారని కోర్టుకు తెలియజేయడం జరిగింది. దీనితో హైకోర్టు ఈ విచారణను మధ్యాహ్నానికి వాయిదా అయితే వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి వెనక్కి తీసుకున్నట్లు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. మూడు రాజధానికి సంబంధించిన అఫీషియల్గా ఈ రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేయబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది.